సో మీకు సరే అందరికీ చంద్రబాబు నాయుడు మద్దతుదారులు టీడీపీ మద్దతుదారులు అంతా మీతో పాటు ర్యాలీ అయినమాట అయితే వాస్తవం ఎప్పుడైతే ఇది జరిగిందో దీని మీద ఒక క్యాస్టిజం ముద్ర అనేది ఒకటి జరుగుతూ వచ్చిందంటే సోషల్ మీడియా వేదికగా మీకు ఐటీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఒక యాంటీ క్యాంపెయిన్ కూడా జరిగింది ఇదంతా క్యాస్ట్ బేస్డ్ గా జరుగుతున్న ఒక ఆర్గనైజింగ్ ఇది అనేసి సో దాన్ని ఎలా చూస్తారు ఇక్కడ నేను రెండు చెప్తా మేడం పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి సో ఆ రోజు వచ్చిన వాళ్ళు మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా విప్రో సర్కిల్ దగ్గర భాష అని నా టీం మెంబర్ ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు సో అతను ఆ క్యాస్ట్ కాదు ఓకే రెడ్డీస్ ఉన్నారు వేదిక మీద బహుజన వ్యక్తి ఉన్నారు రాజులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు వీళ్ళెవ్వరు అదే క్యాస్ట్ అయితే సో ఎవరైతే పార్టీలు చేస్తారో వాళ్ళందరూ అదే క్యాస్ట్ అయితే నో ప్రాబ్లం మాకు అందరూ ఒకటే క్యాస్ట్ అది తెలుగుదేశం మా పార్టీయే తెలుగుదేశం పార్టీ మా జాతి తెలుగుదేశం పార్టీ మా కులం తెలుగుదేశం పార్టీ మా మతం తెలుగుదేశం పార్టీ ఇక మాకు కుల మత భేదాలు లేవు సో స్టాండ్ ఒకటే తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది అన్నగారు తెలుగు జాతి అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు సో ఈ రెండు మా స్లోగన్ కింద అంటే నా పర్సనల్ స్లోగన్స్ ఈ రెండు సో ఇవి పార్టీ కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఇదే స్టాండ్లో ఉన్న వాళ్ళు మేము లైక్ మైండెడ్ పీపుల్ వచ్చారండి వాళ్ళు కులాలు వేరవచ్చు అందరిది ఒకటే మనది తెలుగుదేశం పార్టీ లేదా అందరం ఒకటే మనకు అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఎస్పెషల్లీ ఈ రోజున నాన్ పొలిటీషియన్స్ కూడా చాలామంది క్యాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఈరోజు ఎన్నికల సమయంలో ఈరోజు కేవలం కమ్మ సామాజిక వర్గాన్నే టార్గెట్ చేసేలా ఎందుకు ఈ స్థాయిలో సోషల్ మీడియా ఫ్లేరప్ అవుతుంది అనేది చాలామందికి అర్థం కాని విషయం మీ మధ్యలో మీ ఐటీ ఎంప్లాయీస్ మధ్య ఇది ఎప్పుడు డిబేట్ జరగట్లేదా వచ్చింది మేడం లేదు అయ్యో కంపెనీలకు కూడా పాకింది ఇది ఈ జబ్బు కంపెనీలకు పాకింది జబ్బు అని ఎందుకు అంటున్నా అంటే మీరు చూస్తే 2000 సంవత్సరం దాకా కూడా అంత అంటే క్యాస్ట్ లెవెల్ నేను చెప్పట్లా ఉన్నా కానీ ప్రతి కులాన్ని గౌరవించుకునేవాళ్ళు సో 2000 సంవత్సరం తర్వాత నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే 2004 ఎలక్షన్కి 2001 నుంచి ప్లాన్ వేసుకున్నారు మేడం గెలవాలంటే ఏం చేయాలి ఒక వ్యక్తిని విమర్శించాలి లేదా ఒక వ్యక్తిని ఢీ కొట్టాలి అంటే అపోజిషన్ మీద వెట్టుకుని ఉంటుంది అది కాకుండా ఇంకేం చేయాలని చూస్తే కులం విభజించాలి విభజించారు విభజించిన తర్వాత అందరితో ఆకుండా ఒక కులం మీద ద్వేషం రగిల్చారు మేడం సో ఇప్పుడు ఏదైనా ఒక కులం మీద ద్వేషం తగిలిచినప్పుడు ఇంకా సరిపోక ఇంకా ఎక్కువ చేసి ఈరోజు మరి పీక్స్లో తీసుకెళ్లారు ఆ రోజు ఏ కులాలైనా ఒక కులానికి ఒక కులం సహకరించుకున్నారు సొసైటీలో అందరూ బతికారు సొసైటీ అంటే ఒక కమ్మ కులం ఉంటేనో ఒక రెడ్డి కులం ఉంటేనో ఒక రాజు ఉంటేనో బతకరండి ప్రతి కులం వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటేనే సొసైటీ ఎదుగుతూ ఉంటుంది ఒకరికొకరు సహకరించుంటే అప్పటిదాకా లేనిది అప్పటి నుంచి ఎందుకు వచ్చిందంటే ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ బ్రేక్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు సో మీరన్నట్టు తెలుగుదేశం పార్టీ ఓన్లీ కమ్మల పార్టీ కాదండి రామారావు గారు పెట్టినప్పుడు బీసీలకి అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు మొదటి నుంచి కొమ్ము కాసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు అనదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనండి తెలంగాణలో కూడా బైఫర్కేషన్ అయిన తర్వాత మీరు చూస్తే ఎల్రమణ గారు చేశారు జ్ఞానేశ్వర ముదిరాజు గారు చేశారు మాకు అదే కులజాజ్యం కుల ఆధిపత్యం ఉంటే గారు అనే పదం మేము వాడమండి మాకు ఎవరొచ్చినా సరే పార్టీ ఫస్ట్ సుప్రీం మాకు తర్వాత చంద్రబాబు నాయుడు గారు సో ఆ స్టాండర్డ్ ఫస్ట్ పార్టీయే సుప్రీం అనేది అన్నగారు ఇచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారని మేము అభివృద్ధి ప్రదాతగా వీళ్ళిద్దరూ కూడాను కులము మతము దాటిపోయి తెలుగు జాతికి వెళ్ళినండి ఆయన ఏమో ఆత్మగౌరవం తీసుకెళ్లారు ఈయనేమో అభివృద్ధి అనే దాంట్లో తీసుకెళ్ళిపోయారు సో వాళ్ళని మనం కులమతాలకి అతీతంగా చూడాలి సో అలా చూడటం స్టార్ట్ చేస్తున్నారని ఐడెంటిఫై చేశారు కాబట్టే ఆయన కులం అనేది అంటగట్టి వీళ్ళని ఎక్కడ డిఫేమ్ చేయాలని చెప్పి చేస్తున్నారు వాళ్ళంటే పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి అంటగట్టారు మీరు పాలిటిక్స్లో లేరు కదా మీరంతా ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీలో చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలపడానికి రోడ్ మీదకి వచ్చారు వచ్చాం మీ ఐటీ ఉద్యోగులు కూడా కులం అంటగట్టిన పరిస్థితి ఉంది కదా మీరు అబ్జర్వ్ చేయలేదా సోషల్ మీడియా లేదు అంటే నేను మీరు చూస్తే ఇప్పుడు మీరు ట్రేస్ అవుట్ చేసి నన్ను పిలిస్తే నేను ఇక్కడికి వచ్చా కానీ వన్స్ ఈవెంట్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మా జాబులు మేము చేసుకున్నాం మేడం మాకు ఇది లేదు కానీ ఎడ్యుకేట్ చేయడానికి ఏంటంటే ఆ రోజు సభ జరిగిన తర్వాత మా జాబ్ అంటే బాబు గారు బయటకు వచ్చారు మాకు హ్యాపీ మాకు ఇంకా అంటే మేము రాజకీయాలు చేయడానికి రాలేదండి ఆయన ఇంటెన్షన్ ఏంటి పిల్లలు బాగుపడాలి మీరు మీ ఫ్యామిలీస్ నించోబెట్టాలి అది సో ఆయన ఇంటెన్షన్ మేము కాపాడుకుని మేము జాబులకు వెళ్ళాం మేము పాలిటిక్స్ చేయడానికి వస్తే పాలిటిక్స్ చేసుకుంటాం సో ఇక్కడ ఏంటంటే బాబు గారి మీద అభిమానం ఆయన బయటకు వచ్చారు చాలా ఆయన వచ్చిన తర్వాత ఇంక మనకేం పని ఆయన చూసుకుంటారు అంత ఆయన యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ప్రతి ఇంట్లోంచి ఒక పిల్లగాడు బయట జాబ్ చేయాలి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి ఊళ్ళో అందరూ ఇబ్బందులు లేకుండా ఉండాలి కరువు వచ్చినా ఏమి వచ్చినా కానీ సో అది ఆయన సక్సీడ్ అయ్యాడు 20 ఇయర్స్ ముందు ఆలోచించారు ఆయన ఉన్న దాంట్లో మేము ఈరోజు ఉన్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు